అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్ స్వీట్గా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను నేను పెద్ద సైజ్ మ్యాంగోస్ రసాలు రెండు తీసుకున్నాను మామిడి పండు కొనేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా కొంతమంది వారి కోసం ఒక చిన్న టిప్ చెప్తున్నాను తీయగా ఉన్న మామిడి పండు స్మెల్ చూస్తే మంచి పండిన స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది దానిని బట్టి మీరు మామిడికాయని సెలెక్ట్ చేసుకోండి ఈ అండ్ ఎల్లో కలర్లో కూడా ఉండాలి మామిడి పండు ఇప్పుడు స్టార్టింగ్లో వస్తున్న మామిడికాయలు కాబట్టి ఈ కలర్లో ఉన్నవి నేను సెలెక్ట్ చేసుకున్నవి ఇప్పుడు మామిడికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో రసాలతో జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ మామిడికాయ తొక్క తీసేయాలి బాగా పండింది మామిడికాయ దాన్ని చేత్తో స్మాష్ చేసేస్తున్నాను మొత్తం జ్యూస్ ఇలా తీసేసుకోవాలి ఒక బౌల్లోకి తీసేసుకోండి మీరు మామిడికాయల్ని ఎక్కువగా ఇంటికి తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఉండాలి అంటే ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా గుజ్జు మొత్తం తీసి ఒక ఫ్రెష్ బాక్స్లోకి వేసుకొని దానిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ మంత్ వరకు బాగుంటుంది సమ్మర్ తర్వాత కూడా మీరు మ్యాంగో జ్యూస్ని తాగాలనుకున్న ఈ విధంగానే గుజ్జు తీసుకొని ఒక ఫ్రెష్ బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఈ గుజ్జు ఏం పాడవదు మ్యాంగో జ్యూస్ సేమ్ టేస్ట్తో చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం జ్యూస్ తయారు చేసుకుంటున్నాం కదా ఈ విధంగా జ్యూస్ మొత్తాన్ని ఒక బాక్స్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిని జ్యూస్ జార్లోకి వేసుకోవాలి జ్యూస్ జార్లోకి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పంచదారని కూడా వేసుకోవాలి షుగర్ని వేసుకోవాలి మామిడికాయ తీయదనాన్ని బట్టి షుగర్ లెవెల్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను మీకు మ్యాంగో జ్యూస్ తీగ కావాలనుకుంటే షుగర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీనిలో కూలింగ్ వాటర్ హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వాటిని బాగా టూ మినిట్స్ వరకు మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత వాటిని వడకట్టే జల్లెడలో మ్యాంగో జ్యూస్ని వడకట్టుకోవాలి మొత్తం వడకట్టుకున్న తర్వాత పీసు అలాంటిది ఏమన్నా ఉంటే అది జ్యూస్లోకి రాదు మనం తాగేటప్పుడు చక్కగా ఉంటుంది ఇప్పుడు మనకి మ్యాంగో జ్యూస్ తయారైపోయింది రెడీగా స్వీట్గా పర్ఫెక్ట్గా మ్యాంగో జ్యూస్ వచ్చేసింది సమ్మర్లో మీరు కూడా రసాలతో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి మీ లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్